ఆంధ్రప్రదేశ్లోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్స్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ అనేది 31 మార్చి 2020 రిలీజ్ చేయడం జరిగింది. వీటికి ఎలాంటి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరగదు, అలాగే ఎలాంటి ఎగ్జామ్ ఫీజు కూడా ఉండదు. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోగలరు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కి కూడా ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కనుక చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా స్టాఫ్ నర్సింగ్, అలాగే ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, అనస్థేసియా టెక్నీషియన్, ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ స్ట్రెచర్ బేరర్, స్పెషలిస్ట్ డాక్టర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది 31 మార్చి 2020 రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోగలరు. వీటికి ఎలాంటి ఎగ్జామ్ అనేది, అంటే రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరగదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక ఇంటర్వ్యూలు అనేవి 2 ఏప్రిల్ 2020 ఉదయం 11 గంటల నుండి కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు నందు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మర్చిపోకండి, వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి 2 ఏప్రిల్ 2020 ఉదయం 11 గంటల నుండి కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలులో ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించిన పే స్కేల్ వివరాలు కనుక చూసుకుంటే, నెలకు స్పెషలిస్ట్ డాక్టర్లకి 140,000 సాలరీ ఉంటుంది. అలాగే ఫిజీషియన్, ఈఎన్టి సర్జన్, సైక్రాటిస్ట్, మైక్రోబయాలజిస్టులకు 110,000 రూపాయల సాలరీ ఉంటుంది. అలాగే ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, అలాగే అనస్థేసియా టెక్నీషియన్ సంబంధించి నెలకు 28,000 రూపాయల సాలరీ ఉంటుంది. 28,000 సాలరీ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే స్టాఫ్ నర్స్ పోస్టులకు 34,000, అంటే 34,000 రూపాయలు ఉంటుంది. అలాగే ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ స్ట్రెచర్ బేరర్ పోస్టులకు సంబంధించి 12,000 రూపాయలు సాలరీ ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళగలరు. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకుంటే, స్పెషలిస్ట్ పోస్టులకు, డాక్టర్ పోస్టులకు సంబంధించి డిఎం ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఫిజీషియన్, అనస్థాలజిస్ట్ పోస్టులకు ఎండి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఈసీజీ టెక్నీషియన్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండి మరియు ఈసీజీ టెక్నాలజీ నుండి డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈసీజీ టెక్నీషియన్ పోస్టులకు ఇంటర్మీడియట్తో పాటుగా ఈసీజీ టెక్నాలజీ నుండి డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు అయితే ఎస్ఎస్సి ఉత్తీర్ణులై ఉండి దాంతోపాటుగా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ నుండి డిప్లొమా సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. లేదా 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అనేది డిఎంఎల్టీ నుండి ఉత్తీర్ణులై ఉండాలి. లేదా బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ నుండి ఉత్తీర్ణులైన వారు కానీ, లేదా బీఎస్సీ బీజెడ్స్ అనేది ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణులైన వారు కానీ, లేదా బీఎస్సీ లైఫ్ సైన్స్ ఉత్తీర్ణులై ఉండి, అంటే ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణులై ఉండి పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు కూడా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకుంటే, జీఎన్ఎం కోర్స్ లేదా బీఎస్సి నర్సింగ్ కోర్స్ అనేది చేసి ఉండాలి. అలాగే దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ చేత రిజిస్టర్ అయి ఉండాలి స్టాఫ్ నర్స్ పోస్టులకైతే. ఇక ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ స్ట్రెచర్ బేరర్ పోస్టులకు సంబంధించి 5th క్లాస్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక్కడ చూడండి, మనకు ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ స్ట్రెచర్ బేరర్ పోస్టులకు సంబంధించి 5వ తరగతి ఉత్తీర్ణులైన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే అనస్థేసియా టెక్నీషియన్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండి డిప్లొమాలో అనస్థేసియా సర్టిఫికేట్ కలిగిన వారు అనస్థేసియా టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. కండిషన్స్ ఆన్ అపాయింట్మెంట్, ఇక ఈ పోస్టులకు సంబంధించి కాంట్రాక్ట్ బేస్ పద్ధతిన వీటిని భర్తీ చేయడం జరుగుతుంది. ఇవి పర్మనెంట్ పోస్ట్ కావు, కాంట్రాక్ట్ బేస్ పద్ధతిన వీటిని భర్తీ చేయడం జరుగుతుంది. వీటికి ఎలాంటి ఎగ్జామ్ కానీ అలాగే కండక్ట్ చేయడం జరగదు. అలాగే ఎగ్జామ్ ఫీజు అనేది కూడా ఉండదు. అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్, 100 రూపాయలది నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ విత్ 2 విట్నెస్తో తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు. ఫ్రెండ్స్, ఇవి ఆంధ్రప్రదేశ్లోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్న
స్టాఫ్ నర్స్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ అనసెస్న టెక్నీషియన్, స్ట్రెచర్ బేరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలు. ఇంటర్వ్యూకు 2 ఏప్రిల్ 2020 ఉదయం 11 గంటల నుంచి కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు నందు ఇంట్రెస్ట్ ఉన్నవారు అటెండ్ కాగలరు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే మా కామెంట్ బాక్స్లో కామెంట్ని పోస్ట్ చేయగలరు. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ పైన కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.